హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవ వైవిధ్యం సంరక్షణ ఎనిమిదవ తరగతి జీవశాస్త్రం నుంచి ముఖ్యమైన బిట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలు ఉపయోగపడు ముఖ్యమైన బిట్స్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నా ఛానల్ కొత్తగా చూసిన వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు కింద డిస్క్రిప్షన్లో మా కొత్త ఛానల్ లింక్ ఉంది దానిని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు ఫస్ట్ క్వశ్చన్ వైవిధ్యానికి దారి తీసేవి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జీవుల మధ్య భేదాలు జీవ వైవిధ్యం అంటే మొక్కలు జంతువుల్లో కనపడే వైవిధ్యాలను వైవిధ్యం అంటారు వాతావరణంలో అంటే ప్రకృతిలో ప్రతి జీవి ముఖ్యమైనదే ఒక ఆవరణ వ్యవస్థలో చాలా రకాల జీవులు ఉండడాన్ని లేదా ప్రతి జీవి ముఖ్యమైనదే అని చెప్పడాన్ని వైవిధ్యం అంటారు జీవ వైవిధ్యం అంటారు ప్రకృతిలో ప్రతి జీవి ముఖ్యమైనదే మరియు ఒక ఆవరణ వ్యవస్థలో చాలా రకాల జీవులు ఉండటాన్ని ప్రతి జీవి ముఖ్యమైనదని చెప్పడాన్ని జీవ వైవిధ్యం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచం అంతటా రోజుకు ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇరవై ఏడు జాతులు ప్రఖ్యాత ఆవరణ శాస్త్రవేత్త ఈఓ విల్సన్ ప్రకారం ఈవో విల్సన్ ప్రకారం విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచం మాత్రం సంవత్సరానికి ప్రపంచం అంతటా సంవత్సరానికి పదివేల జాతులు పదివేల జాతులు లేదా రోజుకు ఇరవై ఏడు జాతుల చొప్పున అంతరించిపోతున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవుని ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఈవో విల్సన్ అభిప్రాయపడ్డాడు ప్రపంచం ప్రపంచంలో అంతటా రోజుకి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి ఇరవై ఏడు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అంతరించిపోతున్న మొక్కలు లేదా జంతువుల సమాచారాన్ని తెలిపేది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ రెడ్ డాటా బుక్ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ సమఖ్య ప్రపంచ వన్యప్రాణుల సమఖ్య డబ్ుడబ్ల్యూ ఎఫ్ వరల్డ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ మరియు అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం ఐయుడబ్ల్యు సి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ఈ డబ్ల్యూడబ్ల్యుఎఫ్ మరియు ఐయూడబ్ల్యూఎస్సీ అనే సంస్థలు అంతరించిన మరియు అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తుంది దీనిని రెడ్ డాటా బుక్ రెడ్ డాటా బుక్ లేదా రెడ్ బుక్ లిస్ట్ రెడ్ లిస్ట్ బుక్ అని అంటారు ఈ రెడ్ డాటా బుక్ ద్వారా అంతరించిపోతున్న జాతి లేదా వర్గానికి సంరక్షించుకోవాల్సిన అవసరం తెలియజేసే సూచికగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎండామిక్ జాతులు అనగా ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులను ఎండామిక్ జాతులు అంటారు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి లేదా రాష్ట్రానికి లేదా దేశానికి లేదా ఖండానికి పరిమితమైన జాతిని ఎండామిక్ జాతులు అంటారు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాకి సంబంధించిన కంగారు న్యూజిలాండ్కి చెందిన కివి మొదలైనవి అంతరించిపోతున్న జాతులు అంటే అంతరించిపోతున్న జాతులు భూమిపైనున్న ఆవరణ వ్యవస్థలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఉన్న జాతులు లేదా అంతరించిపోతున్న జాతులు అంటారు అంతరించిపోయిన జాతులు అనగా భూమిపైనున్న ఆవరణ వ్యవస్థలో పూర్తిగా కనపడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిపోయిన జాతులు అంటారు ఎగ్జాంపుల్ డైనోసార్లు హంస లాంటి కొంగలు మొదలైనవి ఇలాంటివి ఇక జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము అలాంటి వాటిని అంతరించిపోయిన జాతులు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాదులో ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు జరిగిన సంవత్సరం ఆన్సర్ రెండు వేల పన్నెండు హైదరాబాదులో జరిగిన ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు రెండు వేల పన్నెండు అంతరించిపోతున్న ప్రపంచ జంతువుల జాబితాలను తెలియజేసింది తెలంగాణకు చెందిన రాబందు మరియు పాలపిట్ట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన గూటి టారంటూల సాలిడ్ మరియు బట్టమేక పిట్టాలు ఉన్నాయి గూటి సారంటులా మరియు బట్ట మేక ఉన్నాయి రెండు ఉన్నాయి అదనపై సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ టైగర్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో టైగర్ ప్రాజెక్ట్ ప్రారంభించారు పిల్లి జాతికి చెందిన పులి మాంసాహార జీవుల్లో ఎక్కువగా ఆపదలో ఉన్న జంతువుగా మారింది అంతరించిపోయే ప్రమాదాల్లో పడింది ప్రపంచ జనాభాలో దాదాపు ప్రపంచ జనాభాలో దాదాపు అరవై శాతం పులులు భారతదేశంలో ఉన్నాయి ఇండియాలో ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా పులుల వేటాడుతూ ఉండడం వలన వాటి జనాభా సగటు ముప్పై ఐదు శాతానికి పడిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది పులులు అంతరించిపోయే అంతరించిపోకుండా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో టైగర్ ప్రాజెక్టును ప్రారంభించింది టైగర్ ప్రాజెక్టును ప్రారంభించింది పులులను సంరక్షించుకోవడం ద్వారా ఆవరణ వ్యవస్థలను కూడా కాపాడుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో రెండు వేల పులులు ఉండగా ప్రస్తుతం ప్రస్తుతం మూడు వేల ఎనిమిది వందల పుల్ల వరకు పెరిగాయి కఠిన చట్టాలు వేటా ఇతర కార్యకలాపాలు నిషేధించడం వల్ల మరియు శాస్త్రీయ సంరక్షణ పద్ధతి ద్వారా ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది టైగర్ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ రాబందుల ఆహారం ఏది మృత కలేబరాల రాబందుల ఆహారం మృత కలైబరాల నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూ డబ్ల్యూ ను విస్తరించండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మన దేశంలో అంతరిస్తున్న జాతి ఏది ఆన్సర్ రాబందులు సెకండ్ ఆప్షన్ రాబందులు రైట్ ఆన్సర్ మన దేశంలో అంతరిస్తున్న పక్షి జాతి రాబందులు నెక్స్ట్ క్వశ్చన్ రేడియేషన్ వల్ల ప్రస్తుతం అంతరిస్తున్న పక్షి జాతి ఏది రేడియేషన్ వల్ల అంతరిస్తున్న పక్షి జాతి ఆన్సర్ పిచుక థర్డ్ ఆప్షన్ పిచుక రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్వకాలంలో భారతదేశంలో ఎన్ని రకాల వరి వంగడాలు సాగులో ఉన్నాయి ఆన్సర్ యాభై వేలు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఒకప్పుడు భారతదేశంలో యాభై వేల రకాల వరి వంగడాలు సాగుబడిలో ఉండవి కానీ ఇప్పుడు కేవలం ఒక డజన్ రకాలు మాత్రమే వినియోగిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ పూర్వకాలంలో ఎన్ని రకాల మొక్కల జాతులను మానవుడు ఆహారంగా ఉపయోగించారు ఆన్సర్ ఐదు వేలు మానవుడు దాదాపు ఐదు వేల రకాల మొక్కల జాతులను ప్రధాన ఆహారంగా ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇరవై కన్నా తక్కువ ఇరవై కన్నా తక్కువ మొక్కలను ప్రపంచానికి అధిక జనాభా ఆహార ఉత్పత్తి చేస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ గాహుతి నెక్స్ట్ క్వశ్చన్ పులులను సంరక్షించుకోవడం ద్వారా వేటిని కాపాడుకోవచ్చు పులులను సంరక్షించుకోవడం ద్వారా ఆవరణ వ్యవస్థలను కాపాడుకోవచ్చు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఎండామిక్ జాతి ఏది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కంగారు ఒకే ప్రాంతానికి పరిమితమైన జాతులను ఎండామిక్ జాతులు అంటారు కంగారు ఆస్ట్రేలియా దేశానికి పరిమితమైంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ పక్షులు సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు ఆన్సర్ కాకులు కాకులు సహజ పారశుద్ధ కార్మికులుగా పనిచేస్తాయి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో